హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. జిల్లా అంతా కూడా, విశాఖ జిల్లా అంతా కూడా యువత దీంట్లో భాగస్వామ్యం చేయాలని యువతనే ఈ బాక్సింగ్, బాడీ బిల్డింగ్, కబాడీ, బీచ్ వాలీబాల్ ఈ నాలుగు స్పోర్ట్స్ని కూడా నియోజకవర్గ 15 నియోజకవర్గాల్లో కూడా ఆర్గనైజ్ చేసి ఆ రోజున విన్నర్స్ ఎవరవుతుంటారో వాళ్ళందరికీ కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు కొన్ని రైడ్స్, కొన్ని అమ్యూజ్మెంట్ కూడా పెట్టాలని ఆలోచన ఉంది. ఇలా మొత్తం కుటుంబం అంతా ఆనందపడే విధంగా ఎవరైనా సరే ఫ్యామిలీది వస్తే యువతకి ఏం కావాలి, చిన్నపిల్లలకి ఏం కావాలి, పెద్దవాళ్ళకి ఏం కావాలి, ఇలా అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా ఈ ఫెస్టివల్ ఉంటుంది. దీనిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలే కాకుండా ఈ టూరిజం సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో స్టేక్ హోల్డర్స్, ముఖ్యంగా ఈ హోటల్ అసోసియేషన్ కావచ్చు, ఈ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బీచ్ రోడ్డు ఎక్కడ మన పోర్ట్ దగ్గర నుంచి మన రాజశేఖర్ గారి విగ్రహం వరకు మొత్తం ఫుల్ లైటింగ్ పెట్టి ఒక పండుగ వాతావరణంలో విశాఖ మనది, విశాఖ ఉత్సవం మనది అనే రకంగా ఈ ఉత్తరాంధ్ర సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా, అట్ ద సేమ్ టైం జాతీయ స్థాయిలో ఈ ఉత్సవాలకు పేరు వచ్చే విధంగా మనం ఇన్వైట్ చేసే అతిథులు కానీ మనం కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ కానీ ఆ స్థాయిలో ఉంటాయి తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు గోవా ఉంది, గోవా చాలా ఫేమస్ టూరిజానికి, ఇండియాలో నెంబర్ వన్. అయినా కూడా గోవా ఫెస్టివల్ చేస్తారు ఎవ్రీ ఇయర్, ఎందుకంటే టూరిజంలో ప్రమోషన్లో భాగం ఇది ఉత్సవాలు చేయడం అనేది. ఇది పబ్లిసిటీ కోసం, ఎలక్షన్ కోసం చేసేది కాదు. తప్పనిసరిగా మన స్వదేశీ టూరిస్టులు కానీ విదేశీ టూరిస్టులు కానీ అట్రాక్ట్ చేయాలంటే తప్పనిసరిగా ఈ ఉత్సవాలు కండక్ట్ చేయాలి. దానిలో భాగంగానే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాలో ఉత్సవాలు కండక్ట్ చేస్తున్నాం. ఈ డిసెంబర్లోనేమో ఇక్కడ, అలాగే కైట్ ఫెస్టివల్ నెల్లూరులో, జనవరిలోనేమో కాకినాడ బీచ్ ఫెస్టివల్, అలాగే మన సూర్యలంక బీచ్ ఫెస్టివల్, ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఫెస్టివల్ కండక్ట్ చేసి 13 జిల్లాలో కూడా 13 ఫెస్టివల్స్ కండక్ట్ చేసి టూరిజం పరంగా ఈ రాష్ట్రాన్ని అంతర్జాతీయ మ్యాప్లో పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఆదేశాల ప్రకారం ఈ ఉత్సవాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మీడియా వారు కూడా పెద్ద మనసుతోటి పెద్ద ఎత్తున సహకరించి దీనికి మంచి పబ్లిసిటీ ఇచ్చి ఈ ఉత్సవాలు విజయవంతం చేయాల్సిందిగా ప్రజల్ని, మీడియా వారిని, అధికారుల్ని, విశాఖ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, విశాఖ జిల్లాలో ఉన్నవాళ్ళే కాదు, విశాఖ వాస్తవులు, విశాఖ జిల్లాలో కొంతమంది ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో కొంతమంది ఉన్నారు, వేరే జిల్లాలో కొంతమంది ఉన్నారు, విదేశాల్లో కొంతమంది ఉన్నారు, వారందరూ కూడా ప్రభుత్వం తరపున, మా తరపున ఇదే మా ఆహ్వానం. తప్పనిసరిగా రండి, ప్రతి ఒక్కరు పాల్గొనండి, దీన్ని దిగ్గజవలసిందిగా కోరుకుంటూ రాజకీయాలకి, పార్టీలకి అతీతంగా ఈ ఉత్సవాన్ని కండక్ట్ చేసి నవ్వుతో నవభవిష్యత్తులాగా ఈ ఉత్సవాన్ని కండక్ట్ చేసి ఒక బెంచ్ మార్క్ దీనికి పెడతామని, రాబోయే రోజుల్లో ఎవరైనా సరే ఉత్సవం కండక్ట్ చేయాలంటే విశాఖ ఉత్సవాలు కండక్ట్ చేయాలనే విధంగా దీన్ని తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ, మన అదృష్టం ఏంటంటే మనకి రాజకీయ నాయకులందరూ మంచి టీంలో ఉన్నాం, రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా మంచి టీంలాగా, మా కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, అందరూ జీవీఎంసీ సిబ్బంది కానీ అందరూ కూడా మంచి టీం ఉన్నారు. తప్పనిసరిగా వీరందరి సహకారంతో, టీం వర్క్ తోటి దీన్ని దిగ్విజయం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం, వారి ఆశల ప్రకారం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.